హలో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను కొట్టేయండి. అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్ నుండి వస్తాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ అనుకున్న విధంగానే బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ని కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. మొదటి 2 రోజుల్లో 13 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ని, 23 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ని అందుకున్న ఈ మూవీ 3 రోజుల్లో వరల్డ్ వైడ్గా 17 కోట్ల 30 లక్షల షేర్ని, 30 కోట్ల వరకు గ్రాస్ మార్క్ని అందుకుంది. ఇది నిజంగా సాలిడ్ హోల్డ్ అని చెప్పుకోవాలి. మూవీ 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన తర్వాత కేవలం 3 రోజుల్లోనే 90% వరకు కలెక్షన్స్ని రికవరీ చేసింది. నైజాంలో మూవీ 6 కోట్ల వరకు షేర్ని, సీడర్లో 3 కోట్ల వరకు షేర్ని అందుకొని సంచలనాలను క్రియేట్ చేసింది. 3వ రోజు వచ్చిన కలెక్షన్స్తో కొన్ని ఏరియాస్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యి లాభాలు తీసుకొని ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఓవర్సీస్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ 2 కోట్ల 50 లక్షల వరకు షేర్ని రిపోర్ట్ చేసింది. ఇది సాలిడ్ విజయం అని చెప్పుకోవాలి. బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఇంకా 1 కోటి 70 లక్షల దూరంలో ఉంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ. 4వ రోజు ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యి రికార్డ్స్ని క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతో సాలిడ్ విజయాన్ని అందుకుని ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.